హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ ఐడియాస్ వన్ మూ వ్లాగ్. ఈ వ్లాగ్లో వచ్చేసి సండే స్పెషల్ మష్రూమ్ పులావ్ చేస్తున్నాను. ఏ విధంగా చేస్తున్నాను మీరు కూడా చూసేయండి. ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ నూనె పోసుకొని అది వేడయ్యాక అందులో సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకోవాలి అండి. అవి మంచిగా వేగనిచ్చాక అందులో ఆనియన్స్ కూడా వేసుకొని మెత్తపడే వరకు వేగనివ్వాలి. నెక్స్ట్ మిర్చి కూడా వేసుకొని అవి కూడా మంచిగా గోలనిచ్చుకోవాలి. ఇవి బాగా మెత్తపడే వరకు ఒక 10 మినిట్స్ గోలాక అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కూడా మంచిగా మెత్తబడే వరకు గోలనిచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అందులో కొద్దిగా పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మసాలా, గరం మసాలా కూడా వేసుకొని మంచిగా గోలనిచ్చుకోవాలి. నెక్స్ట్ అవి గోలాక అందులో కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకొని మంచిగా గోలనిచ్చుకోవాలి ఒక 5 మినిట్స్. నెక్స్ట్ వచ్చేసి అందులో మనం మష్రూమ్స్ కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకొని పెట్టుకున్నాం కదా, వాటిని కూడా గోలనిచ్చుకోవాలి. అందులో వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి అది మరిగేంత వరకు మనం ఒక 10-15 మినిట్స్ వరకు వేడి చేసుకోవాలి. అవి మంచిగా గోలాక చూస్తున్నారుగా, ఒక 10 మినిట్స్ తర్వాత అందులో మనం కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకొని ఒక గ్లాస్ రైస్కి మనము 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని దీనికి మనము 2 విజిల్స్ వచ్చే వరకు మనము వెయిట్ చేయాలి. ఆ తర్వాత ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మష్రూమ్ పులావ్ రెడీ. మీరు కూడా చూసేయండి, అలాగే ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.